हाय फ्रेंड्स, నేను వచ్చేసి ఈ వీడియోలో మా బాబు కోసం తీసుకున్న డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తాను. మాక్సిమం అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. ఇవి అన్ని డ్రెస్సెస్ నేను విశాల్ మార్ట్లో తీసుకున్నాను. హెల్లో హిప్పో బ్రాండ్ నేమ్ వచ్చేసి, ఈ ప్రజెంట్ నేను చూపిస్తున్న డ్రెస్ సైజ్ వచ్చేసి 18 to 24 months. దాని కాస్ట్ 109 రూపీస్. దానికి వచ్చేసి చిన్న పాకెట్ ఉంది, బ్యాక్ అండ్ ఫ్రంట్ సేమ్ డిజైన్ ఉంది. క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను ఇంతకుముందు కూడా ఇవే యూజ్ చేశాను, చాలా వాషెస్ కూడా చేశాను. ఇవి ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్లో ఉంటాయి, సో మన పిల్లలు తొందరగా పెరుగుతుంటారు కాబట్టి ఇలాంటివి బెటర్. నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా సేమ్ సైజ్లోనే తీసుకున్నాను. దీనికి ఒక చిన్న పాకెట్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 219 రూపీస్ పడింది నాకు, 18 to 24 months. దీని బ్రాండ్ కూడా ఎల్లో హిప్పోనే. దీని టోటల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఒక చిన్న పాకెట్ ఉంది. బ్యాక్ సైడ్ అండ్ ఫ్రంట్ డిజైన్ బ్యాక్ కూడా ఉంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది, పిల్లలు ఇరిటేటింగ్ అట్లా ఏం ఫీల్ అవ్వరు. ఇది ఇంకో డ్రెస్. ఇది సెట్ లాగా ఉంది, అంటే కింద బాటమ్ టాప్ అట్లా ఉంది. దీని టీషర్ట్ వచ్చేసి కొంచెం లాంగ్ హ్యాండ్స్ ఉన్నాయి. దీనికి ముందు చిన్న ప్రింట్ ఉంది. దీనికి నిక్కర్ కాకుండా ప్యాంట్ ఇచ్చారు. అన్నీ కూడా నేను సేమ్ సైజెస్లోనే తీసుకున్నాను, 18 to 24 months. మ్యాక్సిమం అదే సైజెస్లో తీసుకున్నాను. ఇది సమ్మర్ కన్నా వింటర్కి సూటబుల్ డ్రెస్. ఇది దీనికి ఫ్రంట్ మాత్రమే ఉంది, ప్రింట్ ప్యాక్ లేదు. హ్యాండ్స్ కూడా లెంతీగా ఉన్నాయి, సో ఫుల్ హ్యాండ్స్ కాబట్టి వింటర్కి సూటబుల్గా ఉంటుంది ఇది. కానీ కొంచెం బ్రాడ్గా ఉంది. ఈ డ్రెస్ వచ్చేసి దీనికి స్ట్రైప్స్ వచ్చాయి, బ్యాక్ సైడ్ ప్లెయిన్గానే ఉంటుంది. టీషర్ట్ లుక్ ఇలా ఉంది. నిక్కర్ ఇది కూడా 18 to 24 months. చిన్న డిజైన్ ఉంది ఫ్రంట్ సైడ్లో. ఈ యెల్లో హిప్పో బ్రాండ్. దీని కాస్ట్ 99 రూపీస్ ఉంది. మ్యాక్సిమం నేను చూపించే డ్రెస్సెస్లో 99, 150 అట్లానే ఉంటాయి. దీనికి బ్యాక్ ప్లెయిన్గా ఉంది, హ్యాండ్స్కి స్ట్రైప్స్ వచ్చాయి, ఫ్రంట్ సైడ్ వచ్చాయి, బ్యాక్ ప్లెయిన్ ఇచ్చారు. నెక్స్ట్ వన్ మోర్ డ్రెస్. దీని నిక్కర్ బాగుంది. దీని కాస్ట్ కూడా 99 రూపీస్. సేమ్ బ్రాండ్ ఎల్లో హిప్పో. 18 to 24 months సైజు. దీనికి ముందు చిన్న లిటిల్ లాయన్ అని లాయన్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది. లుక్ వైజ్ డీసెంట్గా ఉంది ఈ డ్రెస్ వచ్చేసి. టోటల్ లుక్ ఇలా ఉంది. ఈ డ్రెస్ కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఉంది,
నాకు కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఈ టీషర్ట్ వచ్చేసి బ్రైట్ కలర్ ఉంది, నిక్కర్ లైట్ కలర్ వచ్చింది, దీనిపైన డైనోసార్స్ ఉన్నాయి, నిక్కర్ పైన కూడా చిన్న డైనోసార్ ఇచ్చారు. దీని కాస్ట్ 159 ఉంది. సైడ్కి హుక్స్ కూడా వచ్చాయి. ప్రింట్ బ్యాక్ సైడ్ కూడా ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఫ్రంట్ ఎలా ఉందో అలాగే బ్యాక్ సైడ్ కూడా కంటిన్యూ ఉంది. నెక్స్ట్ ఈ డ్రెస్ టీషర్ట్ వచ్చేసి ఎలా ఉంది, టీషర్ట్ పైన జీరో ఫీస్ ఉన్నాయి, దీని లుక్ ఇలా ఉంది. ఈ ప్రింట్ కొన్నింటికి వచ్చేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఉన్నాయి, కొన్నింటికి ఏమో ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంది. దీనికి కూడా ఓన్లీ ఫ్రంటే ఇచ్చారు, బ్యాక్ ప్లెయిన్గా ఉంది. కింద లైట్ గ్రీన్ కలర్లో నిక్కర్ ఇచ్చారు. ఇది వన్ మోర్ డ్రెస్. ఇది అన్నీ కూడా సేమ్ బ్రాండ్, ఇది కూడా సేమ్ బ్రాండ్ ఎల్లో హిప్పో. ఇది 99 రూపీస్. టీషర్ట్కి బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది, ఓన్లీ ఫ్రంట్ మాత్రమే ఉంది ప్రింట్. హ్యాండ్స్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇచ్చారు. ఇది నెక్స్ట్ డ్రెస్. దీంట్లో ఏంటంటే విశాల్ మాటలు అన్నీ సిమిలర్గా ఉంటాయి. ప్యాటర్న్స్ అయితే డిజైన్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, కానీ ప్యాటర్న్స్ మాత్రం అవే ఉంటాయి చిన్నపిల్లలకి. దీనికి కూడా నిక్కర్ ప్లెయిన్గానే ఇచ్చారు. టీషర్ట్కి ఓన్లీ వన్ సైడ్ మాత్రమే డిజైన్ ఉంది, ఫ్రంట్ సైడ్ బ్యాక్ ప్లెయిన్గా ఉంది. ఈ డ్రెస్ నేను వాష్ చేశాను, వాష్ చేశాక రివ్యూ చూస్తున్నాను, అందుకే ట్యాగ్ లేదు. వాష్ చేశాను ఒక 2 టైమ్స్ అలాగా, బట్ బాగానే ఉంది క్లాత్ అయితే, ఏం అవ్వలేదు. నేను రెగ్యులర్గా వాడేవి అన్నీ కూడా సేమ్ బ్రాండ్, సో అందుకే అక్కడ ట్యాగ్ లేదు. ఇది కూడా 99 రూపీస్ పడింది. నిక్కర్స్ ఒకటి లైట్ కలర్స్లో వస్తాయి, సో పిల్లలు పాడ చేస్తారు అనుకుంటే మనం కొంచెం బ్రైట్ కలర్స్ ఏమైనా తీసేసుకొని పేరప్ చేస్తే అయిపోద్ది. పిల్లలకి ఏంటంటే మనం అఫోర్డబుల్లో తీసుకోవడం బెటర్, వాళ్ళు తొందరగా పెద్దగా అవుతుంటారు. మనం 500-600 పెట్టి తీసుకొని వాటిని 1 టైం 2 టైమ్స్ కూడా యూజ్ చేయని సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మనం అఫోర్డబుల్లో తీసుకుంటే వాళ్ళకి మ్యాక్సిమం యూజ్ చేస్తాం, యూజ్ చేయకపోయినా అంత ఫీల్ అయ్యేలాగా ఏమి ఉండదు.
వాళ్ళకి 2 to 3 మంత్స్లోనే చేంజ్ అయిపోతుంటుంది వాళ్ళ బాడీ, సో వాళ్ళకి రావు. కాబట్టి మనం అఫోర్డబుల్లో మంచి క్వాలిటీ ఉండాలి, వాళ్ళకి కుచ్చుకోకుండా సాఫ్ట్గా ఉండే మెటీరియల్స్ చూస్ చేసుకోవాలి. నాకు తెలిసి ఇందులో విశాల్ మార్ట్లో బెటర్గా ఉంటాయి చిన్నపిల్లలకి డ్రెస్సెస్. ఇది డెనిమ్ది తీసుకున్నాను నేను, వచ్చేసి షార్ట్ 179, ఐ థింక్ 200 లోపలనే పడింది. సాఫ్ట్గానే ఉంది, మా అబ్బాయికి అయితే బాగా నచ్చింది, వేసుకుంటున్నాడు అది. ఇలాంటివి తీసుకొని కూడా పైరప్ చేయవచ్చు లైట్ కలర్స్ ఉంటే. బాయ్.